వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ లో పర్యటించిన తెలంగాణ పోలీస్ బాస్ చితిందార్. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ రివ్యూ. త్వరలో సిబ్బంది కొరతను అధిగమిస్తామని వెల్లడి. రాఖీ పండుగ పురస్కరించుకుని 1000 బస్సులు అదనంగా నడిపిస్తామన్న ఆర్టీసీఆర్ఎం సుచరిత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,37,000 మంది ప్రయాణికులు బస్సు ప్రయాణం చేశారని వెల్లడి. ఆర్టీసీకి 14 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని స్పష్టం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చావత్ బాజ్పాయ్. ఘన స్వాగతం పలికిన సిబ్బంది, నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. తెలంగాణలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజల క్షేమమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ వ్యవస్థ ముందుకు సాగుతుందని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్కు మంగళవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వచ్చారు. కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల పోలీసు అధికారులతో డీజీపీ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, ప్రజల క్షేమమే పోలీసు లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకై తగు చర్యలు తీసుకుంటూనే అక్రమ ఇసుక రవాణా, సైబర్ నేరాలు, డ్రగ్స్ కంట్రోల్, గంజాయి, అక్రమ రవాణా సరఫరాపై డేగ కన్నేసినట్లు తెలిపారు. అక్రమ భూ కబ్జా దందా అరికట్టడంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ముందున్నామన్నారు. ట్రాఫిక్ పెరిగిపోతున్నందున నియంత్రించేందుకు గాను అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలను పట్టుకోవడంపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రతి వాహనదారు ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించేలా అనేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు వస్తున్న సమాచారం మేరకు పోలీస్ వ్యవస్థ అలర్ట్ అయిందన్నారు. త్వరలో సిబ్బంది కొరతను పూర్తిగా అధిగమిస్తామని అన్నారు. కొందరు ట్రైనీలో ఉన్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరాపై ఆరా తీస్తున్నామన్నారు. ఎక్కడి నుండి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఆరా తీస్తున్నామన్నారు. జిల్లాలో ఏమి ఇష్యూస్ ఉన్నాయి అందరితో మాట్లాడటం జరిగింది. సో అందరికీ ప్రతి విషయంలో డిస్కషన్ జరిగింది. వెదర్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ ఆర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, జనరల్ సిచ్యుయేషన్, కమ్యూనల్ సిచ్యుయేషన్, ఆర్ ఇది మన ప్రాపర్టీ ఆఫెన్సెస్, అదర్ ప్రాపర్టీ ఆఫెన్సెస్, తర్వాత ఇష్యూస్ ఆఫ్ అదర్ ఇంపార్టెన్స్ లైక్ ఫార్మర్స్ ఇష్యూస్, ఆల్ ఇష్యూస్ మీద డిస్కషన్ చేయటం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది ఆఫీసర్స్ డూయింగ్ వెరీ వెల్ అండ్ ఐ రిక్వెస్టెడ్ దెమ్ టు కంటిన్యూ దేర్ గుడ్ ఎఫర్ట్స్ అండ్ గెట్ గుడ్ నేమ్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్. దాని ఇష్యూస్ మీద ఎట్లా నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ కూడా ఎట్లా తగ్గించాలి, దాంట్లో కూడా రివ్యూ చేయటం జరిగింది అందరితో చాలా డీటెయిల్డ్ డిస్కషన్. సో ఐ రిక్వెస్టెడ్ ఆల్ ది ఆఫీసర్స్ టు బీ ఇన్ టచ్ విత్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులర్లీ దే షుడ్ హోల్డ్ మీటింగ్స్ విత్ కలెక్టర్స్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్. ఈరోజు మన డీజీ సార్ జితేందర్ సార్ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉండే 3 పోలీస్ యూనిట్స్, కరీంనగర్ కమిషనరేట్, అలాగే సిర్సిల్ల అండ్ జగ్త్యాల్ ఇన్స్పెక్టర్ అండ్ అబౌ ర్యాంక్ ఆఫీసర్స్తో ఈ 3 పోలీస్ యూనిట్స్తో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. అలాగే మన ఐజీ మల్టీజోన్ 1 చంద్రశేఖర్ రెడ్డి సార్ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ జనరల్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, తర్వాత క్రైమ్ ఎలాగా ఉంది, క్రైమ్ ట్రెండ్స్ ఎలాగ ఉంది, అలాగే వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ పైన పొద్దున నుంచి ఇప్పుడు సాయంకాలం వరకు రివ్యూ చేయడం జరిగింది.
రాఖీ పండుగ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 637,000 మంది ప్రయాణికులు బస్సు ప్రయాణం చేశారని, 1,000 అదనంగా స్పెషల్ బస్ సర్వీసులు నడిపామని కరీంనగర్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుచరిత వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఆర్టీసీ స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టిందని, రాఖీ కట్టేందుకు వెళ్లే ప్రయాణికుల కోసం అదనంగా 1,000 సర్వీసులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాఖీ పండుగ రోజు 637,000 మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణించారని తెలిపారు. రాఖీ రోజు 150 సర్వీసులు హైదరాబాద్కు కేటాయించామని పేర్కొన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 29,72,000 మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని, 14 కోట్ల రూపాయలు ఆదాయము ఆర్టీసీ రీజియన్కు వచ్చిందని ఆమె వెల్లడించారు. ఈ రోజు వరకు కూడా స్పెషల్ ఆపరేషన్స్ ఆర్టీసీ తరఫున చేయడం జరిగింది. ఎవరైతే రాఖీ కోసం ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణికులందరి సౌకర్యార్థం ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ఆపరేట్ చేయడం జరిగింది. 14th నుంచి దాదాపుగా ఈరోజు వరకు 1,000 సర్వీసెస్ ఎక్స్ట్రా షెడ్యూల్ సర్వీసెస్ కాకుండా 1,000 సర్వీసెస్ అదనంగా ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పెట్టడం జరిగింది. నిన్న ఒక్కరోజు రాఖీ పండుగ సందర్భంగా నిన్న 637,000 మంది ప్యాసింజర్స్ని వారి వారి గమ్యస్థానాలకి చేరవేయడం జరిగింది. సగటున్న రోజు యావరేజ్గా 4.5 లక్షల మంది మా బస్సుల్లో తిరుగుతుంటారు. కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే 637,000 మందిని వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడం జరిగింది. అలాగే ఆ ముందు రోజు కూడా 5.5 లక్షల మంది బస్సెస్లో సేఫ్గా వాళ్ళని వాళ్ళ డెస్టినేషన్స్కి పంపించడం జరిగిందండి. సో ఈ ట్రాఫిక్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా కూడా డౌన్ క్లియరెన్స్ ఉంది. ఇప్పటికే దాదాపుగా 150 సర్వీసులు ఎక్స్ట్రా హైదరాబాద్కి పెట్టడం జరిగింది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకొక 100 సర్వీసులు నడిపే అవకాశం ఉంది. సో ప్యాసింజర్స్ అందరినీ కూడా వారి వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేరవేయడమే మా ఆర్టీసీ వారి కర్తవ్యం అండి. దాదాపుగా ఈ 14వ తారీఖు నుంచి 29,72,000 మంది ఈ 6 రోజులు 7 రోజుల పరిధిలో ట్రావెల్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్గా చావత్ బాజ్పాయ్ ఐఏఎస్ బాధ్యతలను స్వీకరించారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా, కొమరం భీం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన ఆమె కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్కు బదిలీ అయ్యారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసి, కర్నూలు జిల్లా నంద్యాల సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్గా పనిచేశారు. 2018 సివిల్ సర్వీసెస్లో 59వ ర్యాంకు సాధించి 2019లో ఐఏఎస్ అయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రక్త పరీక్షలు చేసే ల్యాబు, ఫార్మసీ, వ్యాక్సినేషన్ రూము, ఓపీ చెక్ చేసే గదిని, ఓపీ రిజిస్టర్ను పరిశీలించి రోజు ఎంతమంది రోగులు హాస్పిటల్కి వస్తున్నారు, డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల సీజనల్ జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు ఇక్కడే చేయాలని, కావలసిన కిట్లు, పరికరాలు అందజేస్తామని తెలిపారు. కుక్క, కోతి దాడులతో వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడెంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి రోజు ఎంత రోగులు వస్తున్నారని, సీజనల్ వ్యాధుల వ్యాప్తిపై అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి చేరుకొని పిల్లల హాజరు రిజిస్టర్ను, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద గంజాయి అమ్మినా తాగినా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, యువతకు గంజాయి అలవాటు పడి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిని సారించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ, మండలంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు సాగు చేసినట్లుగానే రవాణా చేసినట్లు, సేకరిస్తున్నట్లు, విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే మాకు సమాచారం తెలపాలని సూచించారు. మీకు గంజాయి రిపీట్ మీకేమైనా సమాచారం తెలిస్తే నెంబర్ను గోప్యంగా ఉంచుతామని, వారికి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు.
గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. మాకు పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి, హండ్రెడ్ హెల్ప్ కానీ ఇన్ఫామ్ చేయండి, పర్సనల్ నెంబర్ కానీ ఇన్ఫామ్ చేయండి. ఆ ఫ్లెక్సీలో మా డైరెక్ట్ మా ఎస్పీ సార్ గారిది నంబర్ ఒకటి సార్ దగ్గరనే ఉంటుంది. ఆ సార్ గారికి చెప్పినా కూడా మీ వివరాలు అన్నీ అందరి గోప్యంగా ఉంచబడతాయి. గంజాయి అనేది అత్యంత ప్రమాదకరంగా ఉన్నది. తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటి మేము కేసులు చూసుకుంటున్నాము. కేసులో తల్లిదండ్రులకు లాస్ తెలుస్తున్నది. వృక్షో రక్షతి రక్షితః, వృక్షాలను రక్షిస్తే అవి మానవాళికి రక్షణగా ఉంటాయని సింగరేణి C&MD బలరాం నాయక్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ మేడిపల్లి OCPలో వన మహోత్సవంలో భాగంగా స్థానిక MLAతో కలిసి ఆయన మొక్కలు నాటారు. సింగరేణి వ్యాప్తంగా 100,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటి సంరక్షించడమే ఏకైక మార్గమన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని బలరాం నాయక్ సూచించారు. గ్లోబల్ వార్మింగ్ నుంచి భూమిని కాపాడాలంటే పచ్చని చెట్లతోనే సాధ్యమని రామగుండం MLA రాజ్ ఠాకూర్ చెప్పారు. భవిష్యత్తు తరాలకు ఆక్సిజన్ అందించాలంటే ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధితో పాటు వాతావరణం కాలుష్యం పెరిగిపోతుందని, వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు విధిగా మొక్కలు నాటాలన్నారు. సింగరేణి తలపెట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో కార్మిక కుటుంబాలతో పాటు ప్రభావిత ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఉన్నప్పుడు వారి దేశంలో ప్రతి ఒక్కరు మొక్క నాటాలని సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది. మనం దురదృష్టం కొంతమంది మేమే దేశమని చెప్తున్న చరిత్రలో గత 10 సంవత్సరాలు ఉంది. ప్రారంభం చేసి దేశంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ రోజు రోజుగా ఈ దేశానికి జరుగుతున్న మానవ రవాణా సంస్థలో కానీ ప్రజల నడుతున్న ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు, ఒకే యంత్రం. అది మన ప్రాంతంలో చెట్టు నాటడం. ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి, మనకు వాయునిచ్చి మనల్ని కాపాడే ఆ చెట్టును కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి సంకల్పం చేశారు. ఈ కార్యక్రమానికి పిలవగానే నాకు అందరూ MLA గారు, కార్మిక నాయకులు అందరూ కూడా పెట్టేసిన తరలిచ్చారు. సో 6 జిల్లాల్లో కూడా మనకి అటు ఖమ్మం, భద్రాద్రి కోటగూడెం, భూపాలపల్లి, ఇక మనకు పెద్దపల్లి, మంచిర్యాల, ఆశాపాస్ అన్ని సింగరేణిలు 100,000 మొక్కలు నాటుతున్నాము. అండ్ మొక్కలు ఒక పాదంటే మాకు అందరికీ తెలిసిందే, మొక్కలు లేని మానవుడు లేడు. నేచర్ ఈజ్ ప్రొటెక్టెడ్, సో వీఆర్ ప్రొటెక్టెడ్. మనం కనుక ఈ ప్రకృతి కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ప్రకృతిలో కొంచెమైన అసమతుల్యత కనుక ఏర్పడితే మన అనేక వైపరీత్యాలు జరుగుతాయి. అలాంటివి ఏమంటే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో ఓరియంటేషన్తో పాటు ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిట్స్ చైర్మన్ జుబాడి సాగర్రావు, కరస్పాండెంట్ సెక్రటరీ జుబాడి సుమిత్, సాయిలు ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కళాశాల ఆవరణలో సుమారు 1500 మొక్కలు నాటించారు. తమ కళాశాలలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి ఒక మొక్క చొప్పున నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా అప్పగించారు. చెట్టు ఎదగాల, ఏ విధంగా ఉందో ప్రతి విద్యార్థి కూడా అదే విధంగా ఎదగాలని, కాలుష్యాన్ని నివారించేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కళాశాల చైర్మన్ జువాడి సాగర్రావు తెలిపారు. కళాశాలలో అత్యధికమైన లాబొరేటరీ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు బోధన సౌలభ్యం ఉపయోగించుకోవాలని తెలిపారు. కళాశాల, అమెరికా యూనివర్సిటీ, LTU గొప్ప దేశాలతో T-Hub ఒప్పందం కుదుర్చుకున్న కళాశాల కావున విద్యార్థులు భవిష్యత్తులో టెక్నికల్, నాన్ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగాలు సులభతరంగా సాధించేలా కష్టపడి చదవాలని, విద్యార్థులు ఉన్నత శిఖరాలను ఆరోహించి
మంచి ఉద్యోగాలు పొందాలని, తల్లిదండ్రులకు కళాశాలకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలియజేశారు. నర్సరీ ప్లాంట్ లాగా మేము చెట్టును చెట్టు పెట్టేటప్పుడు దీనికి నామకరణం ఏంటంటే మేవాకి నామకరణం చేసిన చెట్టు నేను చూస్తుంటాను అని నా అభిప్రాయం పెరగాలి. ఆ చెట్టు ఏ విధంగా వాడు పెంచుకుంటాడో 4 ఏళ్ళు విద్యార్థి దశ కూడా నేను అదే విధంగా మనకి విజ్ఞానాన్ని పెంపొందించి మీకు అందజేస్తాను. చైర్మన్ శ్రీ జువ్వాడి సాగర్రావు గారు మరియు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ సుమిత్ సాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులందరికీ కూడా ఓరియంటేషన్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులందరికీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, అకాడమిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఏ విధంగా కాలేజీలో ఉన్న ఫెసిలిటీస్ని వాడుకొని నాలెడ్జ్ని పెంచుకోవాలి, 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవాలన్న దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి విద్యార్థి చేత ఒక్కొక్క మొక్క నాటించడం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో సీసీ రోడ్డు పనులను మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు. మున్సిపల్ పాలక మండలి ఏర్పడ్డ తర్వాత జమ్మికుంట అభివృద్ధి కోసం అనేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేసినట్లు చైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులో సీసీ రోడ్డు పనులను చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంబేద్కర్ చౌక్ కావచ్చు, మన గాంధీ చౌక్ కావచ్చు, అమరవీర స్థూపం కావచ్చు, బస్టాండ్ దగ్గర కావచ్చు, మరి మడిపల్లె క్రాస్ కావచ్చు, ఇల్లంతకుంట క్రాస్ కావచ్చు, ఎన్నో చౌరస్తాలు కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా కొన్ని రోడ్లు కూడా మిగిలిపోయిన వాటిని కూడా ఖచ్చితంగా కూడా అవి కూడా పూర్తి చేస్తాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత, ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా మరి వర్షాకాల సీజన్లో మనందరం కూడా ఇంటి చుట్టూ మరి శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉండదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి డెంగ్యూ మలేరియా వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనపైన ఉన్నది. జమ్మికుంట పట్టణం బాగుండాలంటే మన అందరం మన యొక్క చేస్తేనే తప్ప ఏ ఒక్క మున్సిపల్ పాలకవర్గమో లేక అధికారులు చేస్తే సిబ్బంది చేస్తే కాదు, మనందరం కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనందరం కూడా మన ఇంటి దగ్గర చెత్తా చెదారం సమాన్ కావచ్చు, వేస్ట్ చేయవచ్చు, మరి వర్షాకాలంలో స్లాబ్లలో టైర్లు ఇష్టమైన వేస్ట్ సమానిస్తే కూడా అక్కడ నీళ్లు నిలిచి మరి దోమలు కూడా మరి అవి ఎక్కువ ప్రబలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాయి. ఇప్పటికైనా సుప్రీంకోర్టు తమ తీర్పుపై పునరాలోచించాలని మాలల ఐక్య కార్యాచరణ వేదిక డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సవాలు చేస్తూ సిరిసిల్ల మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వగా బుధవారం సిరిసిల్ల బస్ డిపోను బంద్ పెట్టారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉందని మాలల ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల, గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలో అన్ని గ్రామాలలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత్ బంద్ చేపట్టారు. వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ బంద్ చేపట్టి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉందని మాలల ఐక్య వేదిక నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోస్తుల చంద్రం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ హక్కులను కాలరాసే విధంగా ఉందని, బీజేపీ ప్రభుత్వం మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తుందని, మాల మాదిగలను విభజించి పాలించే విధంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుందని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలను విడదీసే హక్కు లేదని తెలిపారు. స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ ప్రభుత్వాన్ని మాలలు బొంద పెడతారని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబుకు ఏ గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. బంద్కు సహకరించిన వాణిజ్య, వ్యాపార, అన్ని వర్గాల ప్రజలకు జై భీములు తెలిపారు.
పార్లమెంట్ లో మేము మొన్నటికి మొన్న దేశ వ్యాప్తంగా మేము మహిళల మందిరము మేము మద్దతు తెలియజేసినప్పటికీ కూడా మాకు ఈరోజు వ్యతిరేకంగా నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది చట్ట విరుద్ధము. 341 ఆర్డినెన్స్ ప్రకారము రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే నరేంద్ర మోడీ వెనుకకు తీసుకోవాలి. మా యొక్క దళితుల యొక్క రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తున్నారు. క్రిమియర్ వచ్చి మనను అందరినీ విడగొట్టే కుట్ర వండుతున్నటువంటి నరేంద్ర మోడీ ఖబర్దార్, ఈ యొక్క దేశం మొత్తం అగ్ని గుండం అయిపోతుంది. ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును మద్దతు పాటి నీకు పుట్టగతులు ఉన్నాయని ఒక రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలోని శ్రీ భ్రమరంభ మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో గౌడ జనహక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు పాపన్న జయంతి నిర్వహణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అమరవేణి నర్సగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గౌడ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సగౌడ్ గారిని పాపన్న 374వ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా నియమించినందుకు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడిని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జిగా నియమించారు. మార్క సతీష్ గౌడ్ని తెలంగాణ గౌడ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నియమించారు. అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రక్షణ కుల దామర్ష ప్రకారం అన్ని రంగాలలో వాటా కోసం మోకుదెబ్బ గత 28 సంవత్సరాల నుంచి పోరాడుతుందని, కల్లుగీత వృత్తి రక్షణ కోసం ఉద్యమించడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పోటీ చేసి గెలవాలని కోరారు. రాజ్యాధికారం సాధనతోనే హక్కుల సాధన సాధ్యమవుతుందని అన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వై పాపన్న 374వ జయంతి వారోత్సవాలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో తీస్తూ అధికారికంగా నిర్వహించేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్గా మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు సీఎం గారు కానీ, అట్లాగే మా బీసీల ముద్దుబిడ్డ గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి అట్లాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, మరి ఈ గౌడ కులస్తుల సమస్యల పరిష్కారం కొరకు గత 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని గుర్తించి మరి రాష్ట్ర కన్వీనర్గా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మల్లికార్జున స్వామి గారిని దర్శించుకోవడం జరిగింది. గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 1996లో ప్రారంభమైనటువంటి మోకుదెబ్బ మరి ఈరోజు 12 రాష్ట్రాలకు మరి విస్తృత 12 రాష్ట్రాల స్థాయిలో ఎదిగినటువంటి జాతీయ కమిటీ స్థాయిలో మన నిర్మాణం కొనసాగుతుంది. సర్దార్ సర్వై పాపన్న జయంతి కార్య నిర్వహణ కన్వీనర్గా జయంతి ఒక ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందున మా అమరవేణి నర్సగౌడ్ గారిని పెద్దపల్లి జిల్లా తరఫున ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఇక్కడికి వచ్చినందుకు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణకు దర్శనానికి వచ్చినందున వారికి మా యొక్క పెద్దపల్లి జిల్లా తరఫున, గ్రామ ప్రజల తరఫున, గీత కార్మికుల తరఫున, అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, 6.5 దశాబ్దాలుగా లక్షలాది మంది ఉన్నతికి బాటలు వేసిన చదువులమ్మ నిలయం అది. ఎంతో మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా, రాజకీయ నాయకులుగా, కవులుగా, కళాకారులుగా, గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలేజీది. ఆ కాలేజీలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. సాధారణ విద్యార్థిగా చేరితే చాలు, విద్యార్థి నాయకులుగా సమాజాన్ని జాగృతం చేసే కవులుగా, దేశానికి రక్షణగా నిలిచే సైనికుల్లాగా, సమాజానికి సేవ చేసే క్రమశిక్షణ గల ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడి బయటకొస్తారు. అదే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్. అన్ని రంగాల్లో తన విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఈ కాలేజీది. ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదాతో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులను అమలు చేస్తూ విద్యార్థులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తూ సమాజానికి విద్యా కుసుమాలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజీపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ నడి బొడ్డున పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, సువిశాలమైన 26 ఎకరాల విస్తీర్ణంలో టీవీగా నిలబడిన ఈ భవనమే ఎస్ఆర్ఆర్ కాలేజ్.
డిగ్రీ పీజీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ కాలేజీ తెలుసంటే అతిశయోక్తి కాదు. ఇందులో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల. ఇక్కడ తొలుత సాధారణ విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు. చేరాక విద్యతో పాటు వికాసం, క్రీడలు, కళలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి శిక్షణలో రాటుదేలి అన్ని విధాలుగా తీర్చిదిద్దబడి గొప్ప వ్యక్తులుగా బయటకొస్తారు. ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలకు వరంగా నిలుస్తుంది. కవులు, కళాకారులు, నాయకులు, పోలీసులు, అధికారులు, ఉద్యోగులను సమాజానికి అందించిన ఈ కాలేజీ నాటి వైభవానికి నేటి ఆధునికతకు వారధిగా నిలుస్తుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం పేరిట 1956లో ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కాలేజీని ప్రారంభించారు. ఆ తర్వాత 1959లో అప్పటి సర్కార్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీని మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావును గవర్నింగ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కాలేజీగా మార్చింది. ఈ కాలేజీకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ 1951-1991 వరకు 4 దశాబ్దాల పాటు ప్రిన్సిపల్గా పనిచేశారు. 2018 నుంచి నేటి వరకు ప్రొఫెసర్ రామకృష్ణ కాలేజీ ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. ఇండోర్ స్టేడియం, మియావాకు జంగల్, చెక్ డ్యామ్, సువిశాల క్రీడా మైదానం ఈ కళాశాలకు ఉన్న ప్రత్యేకతలు. దేశంలోనే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రీన్ క్యాంపస్గా పేరునుగాంచి గ్రీన్ బిల్డింగ్ అవార్డును పొందింది. ఇప్పటి వరకు 64 విద్యార్థులు వివిధ విభాగాల్లో యూనివర్సిటీ స్థాయిలో బంగారు పథకాలను సాధించగా జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర స్థాయి విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులో 7 ప్రాజెక్టులకు ఎంపికయ్యారు. అయితే వివిధ సందర్భాల్లో 10 రాష్ట్ర స్థాయి బహుమతులను గెలుచుకుంది. కరీంనగర్ నడిబొడ్డున మినీ యూనివర్సిటీగా పిలువబడే ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ 26 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది. 45 డిగ్రీ కోర్సుల్లో 1620 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 108 తరగతి గదులతో పాటు బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇలా 10 లేటెస్ట్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. కాలేజీలో జిమ్ము, లైబ్రరీలో ఆన్లైన్ ఎన్లిస్ట్ వెబ్సైట్ ద్వారా 6,000 వరకు వివిధ విభాగాలకు సంబంధించిన 33 లక్షల ఈబుక్స్, సుమారు 60,000 వరకు పుస్తకాలు అందుబాటులో ఉండగా. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కరీంనగర్ లో పర్యటించిన తెలంగాణ పోలీస్ బాస్ జితేందర్ కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ రివ్యూ, త్వరలో సిబ్బంది కొరతను అధిగమిస్తామని వెల్లడి. రాఖీ పండుగ పురస్కరించుకుని 1,000 బస్సులు అదనంగా నడిపిస్తామన్న ఆర్టీసీ ఆర్ఎం సుచరిత. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,37,000 మంది ప్రయాణికులు బస్సు ప్రయాణం చేశారని వెల్లడి. ఆర్టీసీకి 14 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని స్పష్టం. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన చావత్ బాజ్పాయ్. ఘన స్వాగతం పలికిన సిబ్బంది,
నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్తే.